హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగ సమాచారం ఏపీపీఎస్సి అలాగే గ్రామ సచివాలయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా కరెంట్ అఫైర్స్ టూ ట్వంటీ త్రీ కంప్లీట్ ప్యాకేజ్ కావాలన్నా అలాగే ఏబిపిఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలన్నా మన టీజీ అకాడమీ యాప్లో ఉంది యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి చూడండి మీకు నచ్చితేనే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి అలాగే గ్రామ వాటి సచివాలయం సంబంధించి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సో ఇప్పుడు చెప్తున్న సమాచారం అంతా మన ఓన్గా ఏం చెప్పట్లేదు ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ మాత్రమే చెప్తున్నాము సో ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో యాటికల్ అయితే రావడం అయితే జరిగింది గ్రూప్ టూ గెట్ రెడీ పది రోజుల్లో నోటిఫికేషన్కు రంగం సిద్ధం ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించే యోచన ఆగస్టులోనే ఐదు వందల ఎనిమిది పోస్టుల భర్తీకి అనుమతి తాజాగా మరో రెండు వందల పన్నెండు పోస్టులకు ఓకే గత నోటిఫికేషన్లోవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరో రెండు వందల ముప్పై మొత్తం తొమ్మిది వందల యాభై పోస్టులు భర్తీ చేసే అవకాశం అని చెప్పి సో కూడా నేను ఒక వీడియో చేశాను సో ఇంతకుముందే ఐదు వందల ఎనిమిది ఉద్యోగాలకు అనుమతి లభించింది ఇప్పుడు ఒక రెండు వందల పన్నెండు సో క్యారీ ఫార్వర్డ్ ఒక నూట ఇరవై ఉన్నాయి అన్నాను కానీ సో బ్యాక్లాగ్ పోస్టులు రెండు వందల ముప్పై వరకు ఉన్నాయంట సో టోటల్గా తొమ్మిది వందల పోస్టులకు తొమ్మిది వందల యాభై పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఏపీపీఎస్సీకి ఆర్థిక శాఖ అనుమతి అని చెప్పి రావడం అయితే జరిగింది సో పూర్తి సమాచారం ఇంకా ఉంది అది చూసుకుందాం ఒకసారి సో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఒక పది రోజుల్లో నోటిఫికేషన్ రంగం సిద్ధం ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించే యోచన అని చెప్పి అయితే రావడం అయితే జరిగింది సో మనకు నోటిఫికేషన్ అయితే నవంబర్లో ఫస్ట్ వీక్లో దీని ప్రకారం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ అయితే నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకు ఆగస్టులో ఏదైతే ఐదు వందల ఎనిమిది పోస్టులకు సంబంధించి అనుమతి ఇచ్చారు కదా ఆ సమాచారం ఇచ్చారు సో నిన్న ఏదైతే రెండు వందల పన్నెండు ఉద్యోగాలకు సంబంధించి అనుమతి ఇచ్చారు కదా సో దానికి సంబంధించిన సమాచారం అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో పూర్తి సమాచారంలో చూస్తే విజయదశమి వేళ నిరుద్యోగులకు ఏదైతే యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు తొమ్మిది వందల యాభై గ్రూప్ టూ పోస్టులు బట్టి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి ఈ మేరకు ఏపీఎస్సి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పటికే ఏడాది ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ ఐదు వందల ఎనిమిది పోస్టులకు సంబంధించి ఇక్కడ అనుమతి ఇవ్వగా మరో రెండు వందల పోస్టులకు భర్తీకి ఆమోదమైతే అయితే తెలిపింది ఈ మేరకు ఏపీపీఎస్సీ అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఏదైతే చిరంజీవి చౌదరి శుక్రవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరో రెండు వందల ముప్పై వరకు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయాలని చెప్పి ఏపీపీఎస్సీ భావిస్తోంది తద్వారా గ్రూప్ టూ కింద దాదాపుగా తొమ్మిది వందల యాభై పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది మరో పది రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని చెప్పి ఇక్కడ సర్వీస్ కమిషన్ యోచిస్తోంది అని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది యువత వినతిపై స్పందించిన సీఎం అని చెప్పి అయితే రావడం అయితే జరిగింది సో ఇదే కాకుండా ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూసుకుంటే రోస్టర్ పాయింట్లతో పాటు విద్యార్హతల ఆధారంగా నిబంధనల మేరకు ఈ పోస్టులను భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ అయితే కోరింది గ్రూప్స్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం నోటిఫికేషన్ నాటికి ఆయా శాఖల్లో ఉన్న మరి మరిన్ని ఖాళీలను సైతం కలపనున్నారు దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందించారని పోస్టులు కూడా భర్తీ అయితే చేయనున్నారో అన్నట్టు సమాచారం రావడం జరిగింది సో నోటిఫికేషన్ నాటికి మరికొన్ని పోస్టులు యాడ్ అవుతాయి అంటున్నారు సో ఇది జరగని పని ఎందుకంటే ఫైనాన్స్ అనుమతి లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా భర్తీ చేసే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇది సమాచారం గ్రూప్ సంబంధించి చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఆరు విఏహెచ్ఏ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి విఏహెచ్ఏ అంటే విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏదైతే విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో సో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పద్దెనిమిది వందల తొంభై ఆరు గ్రామ పశు సహాయక పోస్టులకు సంబంధించి భర్తీకి రంగం సిద్ధమైంది ఉత్తర్వులు ఇచ్చిన స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది పశు శాఖ ద్వారా భర్తీకి చర్యలు నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ సో ఇది గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన నోటిఫికేషను సపరేట్గా ఈ నోటిఫికేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మనకు చూసుకుంటే పశుసంవర్దక శాఖ ద్వారా భర్తీకైతే ఇక్కడ చర్యలు అయితే తీసుకుంటున్నారు నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు కనిపిస్తోంది మనకు నిన్న చూసుకుంటే దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే ఇచ్చారు సచివాలయాలకు అనుబంధంగా స్థాయిలో పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు మీకు డౌట్ రావచ్చు నాలుగు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి కదా ఎందుకు తగ్గాయని చెప్పి ఈ సమాచారం చూడండి మీకే తెలుస్తుంది తొలుత స్థానికంగా ఉండే పశుసంవర్ ఏదైతే సంపద ఆధారంగా తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు విఏహెచ్లు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్ ఇచ్చారు రెండు విడతల్లో నాలుగు వేల ఆరు వందల నలభై మూడు ఆర్బీకేల్లో విహెచ్ఏలు నియమించారు అంటే ఇంకా నాలుగు వేలకు పైగా పోస్టులు ఉండాలి కదా అని చెప్పి డౌట్ రావచ్చు రీసెంట్గా రేషనలైజేషన్ చేశారు సో రేషనలైజేషన్ ద్వారా ఒకే గ్రామంలో రెండు మూడు ఆర్బీకలు ఆర్బికేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్గా విఏహెచ్లను నియమించి అదనంగా ఉన్న విఏహెచ్లను విహెచ్ఏలు లేని ఏదైతే ఆర్బీకేలకు సర్దుబాటు చేశారు సో వెటర్నరీ డిస్పెన్సరీ ఆసుపత్రులు ఉన్న గ్రామాల్లో ఆర్బీకేలు ఏదైతే విలేజ్ అనిమల్ హస్బెండరీకి సంబంధించి కూడా ఇతర ఆర్బీకేలకు సర్దుబాటు చేశారు ఈ విధంగా పదమూడు వందల తొంభై ఐదు గ్రామాల్లో వెటర్నరీ డిస్పెన్సరీలు పన్నెండు వందల పద్దెనిమిది గ్రామాల్లో రూరల్ లైవ్ స్టాక్ యూని యూనిట్స్ ఉండగా ఆ మేరకు సిబ్బందిని సర్దుబాటు చేశారు దాంతో టోటల్గా ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఆర్బీకేల పరిధిలో విఏహెచ్లు అవసరం అవుతానని చెప్పి గుర్తించడం జరిగింది సో ఏదైతే తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఉండాల్సింది ప్రజెంట్ ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అయిపోయాయి రీసెంట్గా రేషనలైజేషన్ చేశారు దాంతో ఈ పోస్టుల సంఖ్య అయితే తగ్గింది సో ఈ పోస్టులే కాదు ఏదైతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా తగ్గాయి సో ప్రజెంట్ నాలుగు వేల ఆరు వందల ఆరు ఆరు వందల నలభై మూడు ఏదైతే గ్రామ పశుసంవర్ధక శాఖ సహాయకులు అయితే పనిచేస్తున్నారు మిగిలిన పద్దెనిమిది వందల తొంభై ఆరు పరిధిలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను నియమించాలని చెప్పి గుర్తించారు ఈ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ సంవర్ధక శాఖ డైరెక్టర్ ఇక్కడ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఈ మేరకు అనుమతినిస్తూ స్పెషల్ సిఎస్ ఉత్తర్వులు ఇచ్చారు పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు భర్తీ ద్వారా రెండు వేల ముప్పై ఆర్బీకేలో పశు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పి వెల్లడించడం జరిగింది కాగా పశుసంపర్థక శాఖ ద్వారా ఈ పోస్టుల భర్తీ కోసం నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పశుసంపర్థక శాఖ డైరెక్టర్ అయితే ఇక్కడ తెలపడం అయితే జరిగింది సో నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది ఈ పోస్టులు కాకుండా ఇంకా గ్రామ వార్డు సచివాలయాల్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి సో అవన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి అయితే ఉంది అవి కూడా త్వరలో భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకంగా డిఏ అయితే ఇవ్వడం జరిగింది ఒక డిఏ అయితే నేడు విడుదల చేస్తున్నారు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అయితే ఇవ్వడం అయితే జరిగింది రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నుంచి వర్తింపు అయితే చేయనున్నారు సో ఒక డిఏ అయితే గవర్నమెంట్ దసరా కానుకగా ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సిపిఎస్ ఉద్యోగులకు శుభవార్త అండి పెన్షన్ గ్యారంటీ బిల్లుకు గవర్నర్ అయితే ఆమోదంతో చట్టబద్ధత చట్టం థర్టీ వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో గెజిట్లో ప్రకటించిన ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ అమలు ఆర్థిక స్థిరత్వాన్ని భరోసా అని చెప్పి ఇవ్వడం జరిగింది సిపిఎస్ని జీపీఎస్గా మార్చడం అయితే జరిగింది గవర్నమెంట్ సో దానికి గవర్నర్ గారు ఆమోదం మొదలైతే వేయడం అయితే జరిగింది సో ఇక్కడ నుండి గవర్నమెంట్ ఉద్యోగి ఎవరైనా రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ టైంలో వాళ్ళకుండే పేస్కేల్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు పెన్షన్ లాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఒకవేళ నేను జిపిఎస్ ఏదైతే గెజిట్ చెప్తున్నానో ఒకవేళ జిపిఎస్ ఏదైతే వస్తూ ఉద్యోగి చనిపోతే అతని స్పౌస్ అంటే భార్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు తనకు వచ్చే శాలరీ ఏదైతే పెన్షన్ నుండి సిక్స్టీ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది సో రెండు వేల నలభై నాటికి రెండు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక భారం బహు ప్రభుత్వంపై పడుతుందని చెప్పి అంజనా అయితే వేయడానికి అయితే జరిగింది దీని ప్రకారం ఇది జిపిఎస్కి సంబంధించి సో ఇది ఇన్ఫర్మేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చింది ఇది కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు దసరా కానుకగా ఇక్కడ మనకు చూసుకుంటే పదివేల నూట పదిహేడు మందికి సర్వీస్ అయితే క్రమబద్ధీకరణ రెగ్యులరైజేషన్ అయితే చేయడం అయితే జరిగింది దీనికి గవర్నర్ ఆమోద మొదలైతే వేసి గెజిట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇది ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్